క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఐసీసీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీ టోర్నమెంట్లో తీరిక లేకుండా గడుపుతున్నాయి ఈ టోర్నమెంట్ ముగింపు దశకు వచ్చింది గ్రూప్ దశ మ్యాచ్లన్నీ తొంభై శాతం అయిపోయాయి అన్ని జట్లు కూడా ఒకటి చొప్పున మ్యాచ్లను ఆడాల్సి ఉంది ఈ నెల పన్నెండవ తేదీ నాటికి భారత నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో గ్రూప్ దశ ముగుస్తుంది పంతొమ్మిదవ తేదీన ఫైనల్స్ ఉంటుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక ఈ పరిస్థితుల్లో మరో ఐసీసీ ఈవెంట్ ప్రేక్షకులను పలకరించింది అండర్ నైన్టీన్ ఆసియా కప్ టోర్నమెంట్ జరగబోతుంది ఐసీసీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి ఇక విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తి రేపుతుంది మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనబోయే టోర్నమెంట్ ఇది గ్రూప్ ఏలో లో భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ ఇక గ్రూప్ బిలో బంగ్లాదేశ్ శ్రీలంక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జపాన్ ఉన్నాయి డిసెంబర్ ఎనిమిదవ తేదీన భారత్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నేపాల్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ ఆరంభమవుతుంది తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ తలపడతాయి ఇక పదకొండవ తేదీన శ్రీలంక యుఏఈ బంగ్లాదేశ్ జపాన్ పన్నెండవ తేదీన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ నేపాల్ ఇక పదమూడవ తేదీనా బంగ్లాదేశ్ శ్రీలంక యుఏఈ జపాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది